కార్యక్రమానికి ఆహ్వానించిన యువకులకి బుదార్పేట్ ప్రజలకి నా స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వినీల్ ఆకాశానికి రారాజు చంద్రుడైతే అడవికి రారాజు సింహం అయితే నేటి సమాజానికి మీరే రారాజులు. ఆకలిగా ఉన్న కడుపు, ఖాళీగా ఉండే జేబి, ముక్కలైన మనసు జీవితంలో చాలా పాఠాలు నేర్పిస్తాయి. నాకు నా జీవితంలో ఇట్లా చాలా పాఠాలు, ఒడిదుడుకులు, కష్టాలు చాలా ఎదురైనాయి. ఎన్ని ఎదురైనా కూడా మళ్ళీ 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో వినాయకుడి నిమజ్జనం రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఘర్షణలు జరగకుండా యువకులందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటూ, తొందరలోనే ఈ 10 రోజుల్లో మా రాజకీయ భవిష్యత్తు ఎటు అనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం, ప్రజల్లోకి వెళ్తాం, త్వరలోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తాం. మా ఆశ, మా ఆశయం, మా లక్ష్యం, మా సిద్ధాంతం, మా కోరిక, మా బాధ, మా జీవితం, చివరికి మా విజయం అన్నీ మేము చెప్తాం. నమ్మిన వాళ్ళు మా వెంట వస్తారు, నమ్మన వాళ్ళని నమ్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను జీవితంలో తప్పు చేయను, పేదవాళ్ళని అమాయకులని పీడించే వారిని కూడా వదిలే సమస్య లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే గాన యువత కూడా అందరూ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తిని నేను. ఎందుకంటే ఒక మంత్రి కొడుకో, ఒక ఎమ్మెల్యే కొడుకో, ఒక ఎంపీ కొడుకో రాజకీయాల్లోకి వస్తున్నాడు, కానీ ఒక సామాన్యుడు రాజకీయంలోకి రావడం లేదు. ఎందుకు రావడం లేదో తెలియదు, కానీ ప్రతి క్షణం ప్రజలలో ఉండేవానికి ప్రజల సమస్యలు తెలుస్తాయి, కానీ సంవత్సరానికి ఒకసారి రాజకీయాలు జనంలోకి వచ్చేవానికి ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయి? ప్రతి ఒక్కడిలోనూ ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడును బ్రతికిస్తారో చంపేస్తారో మీ ఇష్టం. సిద్ధార్థరెడ్డి అయితే పోరాడడానికి సిద్ధం. ఈ పోరాటంలో ఎటువంటి సంఘటన జరిగినా దానికి శిరస్సు వంచి స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యువకులందరూ కులం, మత, ప్రాంత అసమానతలపైన, అవినీతిపైన, దౌర్జన్యాలపైన, దుర్మార్గాలపైన, కుళ్ళు రాజకీయాలపైన పోరాడాలనే పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను.